ఆలయ పునర్నిర్మాణం. పెదనాన్నగారికి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. ఆ డబ్బుతో మొదట ఆయన శిథిలావస్థలో ఉన్న మా ఆలయ పునర్నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఆయనది కేవలం సంకల్పమే, అమలు చేసేది నాన్నగారు. నాన్నగారిని పిలిపించి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక కొన్ని నెలల పాటు నాన్నగారు ఇల్లు మమ్మల్ని మరిచిపోయారు. ధ్వజస్తంభం పుచ్చిపోయింది, కొత్తది ప్రతిష్ఠించాలి. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఖమ్మం అడవుల్లో ఆయన కోరుకున్నది దొరికింది. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి పర్మిషన్లు తెచ్చారు. అడవిలో చెట్టు కొట్టడం అంటే అధికారుల అనుమతులు కావాలి కదా. అతి భారీ వృక్షం, దాని మొదలే ఊహించినంత విశాలంగా ఉందట. ఆకాశాన్నంటుతోందా అన్నంత ఎత్తు. మంచి చెట్టు లభించిందని ఆనందపడ్డారు. తీరా వృక్షాన్ని నరకటం మొదలుపెట్టినప్పుడు ఒక మహావృక్షాన్ని పడగొడుతున్నామే అని దుఃఖం పెళ్ళుపుకి వచ్చిందిట. వృక్షమూల మీద ఆయన ప్రేమ భక్తికి అక్కడి ఆఫీసర్స్ ఆశ్చర్యపోయి ఆయనకు నచ్చ చెప్పారట. దైవ కార్యం కోసం చేస్తున్న పని ఇది, మీరు బాధపడని అవసరం లేదని సర్ది చెప్పాక కొంచెం తేరుకున్నారు. దాన్ని ఆ కమ్మ నుంచి కృష్ణా జిల్లా నందమూరికి తరలించడం ఎట్లా? రెండు ట్రైలర్స్ ని జాయింట్ చేసి ఒక బండి రివర్స్ లో ఉంచి నెమ్మదిగా నడుపుతూ మా ఊరు చేర్చారు. ఈ లోపల ఆలయ మరమ్మతులు పూర్తి చేశారు. ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభం ఎంత ఎత్తు ఉండాలో శాస్త్రవేత్తలు నిర్ణయించిన ప్రకారం అంత బేర పైకి ఉండేటట్లు అంతే ఎత్తు నేల లోపలికి దింపి నిలబెట్టారు. ముందు ఆ భారీ చెట్టు దూలాన్ని నీళ్లలో ఉంచారు, ఎండనిచ్చారు. పచ్చి పోయింది అనుకున్న తర్వాత వడ్రంగులు దానికి నగిషి పట్టారు. ముహూర్తం రోజున నాన్నగారు అమ్మగారు పురోహితులతో ఆ అతిపెద్ద గోతిలోకి దిగి అక్కడ యంత్రం పెట్టి పూజలు చేసి పైకి వచ్చారు. భారీ క్రేన్ సహాయంతో ఆ ధ్వజము గోతిలోకి దింపి నిలబెట్టారు. పెదనాన్నగారు పైన నిలబడి పర్యవేక్షిస్తున్నారు. ఆలయం అద్భుతంగా పునర్నిర్మించటమైంది. అద్భుతంగా ధ్వజ ప్రతిష్ఠ జరిగింది. ఊరి వారందరికి భోజనాలు పెట్టారు. ఆ రోజు ఊరిలోని ప్రముఖులు పెదనాన్నగారి చుట్టూ చేరారు. మీ తమ్ముడు రామమూర్తి గారు చాలా శ్రమపడ్డారు గుడికి విషయంలో అని చాలా మంది అదే మాట చెప్పారు ఆయనకి. మాది పూర్వం లంకంత సంసారం, ఇప్పుడు ఎవడు గొంపవాడిది? ఆ రోజుల్లో నేను నా ఉద్యోగం నా రచనలంటూ నా గొడవ నాది. మా తమ్ముడు ఇంటి బాధ్యతలన్నీ మోసేవాడు. వాడు నా వెంట ఉన్నాడు కాబట్టే నేను ప్రశాంతంగా వ్రాసుకోగలిగాను. వాడికి నేను ఒక దైవంగా కనపడతాను. అందుకే నా రామాయణంలో ఆ విషయం ప్రస్తావించాను. నిస్వార్థ సేవా తత్పరులు లక్ష మందిలో ఒకడుంటాడు, నా తమ్ముడు కోటి మందిలో ఒక్కడు అని చెప్పారు. ఆ అన్నదమ్ముల అనుబంధం గురించి చాలా రోజుల పాటు చెప్పుకుంటూ ఉండేవారు. ధ్వజస్తంభం లారీలో కదలకుండా పక్కలో బోలెడు కలప సపోర్టుగా పెట్టి తెచ్చారు. ఆ కలప వంట చెరుకుగా ఆ గ్రామంలో ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడిందిట. నాన్నగారు నాతో చెప్పారు, నా ఒక్కడి వల్ల అన్ని పనులు జరిగాయా? ఊరిలోని వారందరూ చిన్న పెద్ద పనులంటూ ఎవరికి తోచిన సహాయం వారు చేశారు. మన ఊళ్ళో ఉన్న ఐకమత్యం అటువంటిది. అందరూ శివభక్తులే, శివానుగ్రహంతో ఊరు చల్లగా ఉంది అంటూ మనసులోనే కాదు బాహాటంగా అందరికి కృతజ్ఞతలు చెప్పారు. ఆలయానికి విరాళం ఇచ్చి పునర్నిర్మాణం చేయటానికి పెదనాన్నగారు, ఆ కార్యక్రమం కోసం కుటుంబాన్ని పక్కన పెట్టి శ్రమించిన నాన్నగారు, ఊరంతా ఒక్కటే నిలబడి సహాయ సహకారం అందించడం భావితరాలకు ఐకమత్యంలోని బలం త్యాగం వల్ల అభివృద్ధి యువతకు మార్గదర్శకమై ఒక గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం. మా వంశంలో అనేక కుటుంబాలు అందరూ తలో ఊళ్ళో ఉన్నారు. దేవుని కార్యానికి ఐకమత్యంతో కలిసి పనిచేస్తాం. ఆ రూపేణా ఉత్సవాల్లో అందరం కలుస్తాం. ఏ ఒక్కరికి అక్కడ ఆస్తి లేకపోయినా అది మా సొంత ఊరుగా గొప్పగా చెప్పుకుంటూ ఆనందిస్తాం. ఇది సొంత ఊరులోని ఉన్నటువంటి ఆనందం. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే
మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.